మంది తమ సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన సొమ్ము మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో దాచేస్తుంటారు. ఇలా చేసేవారు కొన్ని విషయాలపైన దృష్టి సారించాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ తీరుతో మంచి లాభాలను కళ్ళచూసే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, 3 ఏళ్ల క్రితం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో 4 లక్షల రూపాయలు దాచుకుంటే 4% వడ్డీ చొప్పున 60,000 రూపాయలు వస్తుంది. అదే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లోకి ఈ మొత్తాన్ని మళ్లించి ఉంటే ఈ పాటికి ఆ సొమ్ము 7.5 లక్షల రూపాయలు, అంటే సగటున 15% రాబడి చేరుండేదని నిపుణులు చెబుతున్నారు. పొదుపు కోసం దాచిన సొమ్ము పెట్టుబడులుగా మలచకపోతే అమూల్య అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంచి ఆదాయం ఉన్నవారు ఖర్చులు పోను మిగిలిన సొమ్మును పెట్టుబడులుగా మార్చాలట. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆదాయం నెలకు 1 లక్ష రూపాయలు అనుకుంటే అత్యవసర నిధి కింద అతడు 6 నెలలకు సరిపోను 6 లక్షల రూపాయలు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో దాచుకోవచ్చు. ఇందుకు బదులుగా 10 లక్షల రూపాయలు సేవింగ్స్ అకౌంట్లోకి మళ్లిస్తే వడ్డీ రూపంలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అదనంగా ఉన్న 4 లక్షల రూపాయలను సేవింగ్స్ లోనే దాచుకుంటే 24,000 రూపాయల వడ్డీ వస్తుంది. ఇదే మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ లో అయితే 7% వడ్డీ రేటుకు 28,000 రూపాయలు వస్తుంది. హైబ్రిడ్ అకౌంట్లలో 36,000, అంటే 9% వడ్డీ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ లో అయితే 48,000 రూపాయలు, అంటే 12% వడ్డీ రేటు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు డబ్బును పెట్టుబడిగా మారిస్తేనే మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కేవలం సేవింగ్స్ బ్యాంకులోనే డబ్బు నిల్వ చేసుకుంటే ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డబ్బు విలువ తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెప్పేదాని ప్రకారం 3 నుంచి 6 నెలలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా సేవింగ్స్ బ్యాంక్ లో దాచుకోవాలి. మిగతా సొమ్మును పెట్టుబడుల్లోకి మళ్లిస్తే అటు చేతిలో నగదు రెడీగా ఉండటంతో పాటు మిగతా మొత్తం పైన మంచి రాబడి ఆర్జించేలా సమతూకం సాధించినట్టు ఉంటుందని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తున్నారు. ఇది వద్దనుకున్న వారికి ఆటోస్వీ ఫీచర్, అటు ఫిక్స్డ్ డిపాజిట్, ఇటు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల ఉపయోగాలు ఒకేసారి పొందవచ్చని కూడా చెబుతున్నారు.